నేడు బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరగనుంది. బండి సంజయ్ అధ్యక్షతన భేటీ కానున్నారు నేతలు. నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో నేతల సమావేశం జరగనుంది. సమావేశానికి హాజరుకానున్నారు జాతీయ నాయకులు. ఇక జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ సభకు హాజరుకానున్నారు. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర దృశ్య భేటీ కానున్నారు. ఈ నెల 14న ప్రారంభం కానుంది రెండో విడత పాదయాత్ర. అంబేద్కర్ జయంతి రోజున ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించనున్నారు బీజేపీ. పాదయాత్రలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. యాత్రకు వచ్చే నాయకులకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చ చేస్తున్నారు. సమావేశం అనంతరం బండి సంజయ్ పాదయాత్ర మొదలవుతుంది. పాటల సీడీని ఈ పాదయాత్రకు సంబంధించి ఆవిష్కరించనున్నారు విజయశాంతి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి చెప్పండి, ఇవాళ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ పదాధికారుల సమావేశం జరగనున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో కీలకంగా చర్చించే అంశాలేంటి? పదాధికారుల సమావేశము జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పదాధికారుల సమావేశంలో పాదయాత్రకు సంబంధించిన అంశాలను చర్చించనున్నారు. ఈ యొక్క పదాధికారుల సమావేశంలో పదాధికారులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలు కూడా పాల్గొంటున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ఏప్రిల్ 14 నుంచి జోగులాంబ దగ్గర నుండి రెండో విడత పాదయాత్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్నారు. ఈ యొక్క నేపథ్యంలో బీజేపీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పాదయాత్రను తీసుకుంటున్నాయి. మొదటి విడత పాదయాత్రను విజయవంతమైనటువంటి నేపథ్యంలో రెండో విడత కూడా ఇంకా ఆ మొదటి విడత పాదయాత్ర కన్నా రెట్టింపు ఉత్సాహంతో రెండో విడత పాదయాత్ర కూడా విజయవంతం కావాలని కూడా ఆ బీజేపీ భావిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే గట్టి కసరత్తు చేస్తుంది. మొత్తం చూసుకున్నట్టయితే 31 రోజుల పాటు ఈ యొక్క రెండో విడత పాదయాత్ర ఉంది. 10 నియోజకవర్గాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చుట్టేయనున్నారు. ఈ యొక్క నేపథ్యంలో అసలు ఆ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేది కూడా ఆ కోణంలో కూడా వెలికి తీస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలోనే ప్రతి నియోజకవర్గం అంటే బండి సంజయ్ ఏ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయబోతున్నారో ఆ యొక్క నియోజకవర్గాల్లో మాజీ ఎంపీని, మాజీ ఎమ్మెల్యేను ఇన్ఛార్జీలుగా నియమిస్తూ ఆ యొక్క నియోజకవర్గాల్లో రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉండబోతుందో, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటో వెలికి తీసే ప్రయత్నం చేయబోతున్నారు. ప్రతి బూత్ స్థాయి నుంచి కూడా కనీసం 10 మంది కార్యకర్తలు పాదయాత్రకు హాజరయ్యే విధంగా బీజేపీ ప్రణాళిక చేసింది. ఈ యొక్క నేపథ్యంలో ముఖ్యంగా ఇష్యూ సమస్యలు తెలుసుకోవాలంటే కేవలం పాదయాత్ర రోడ్డు మార్గంనే కాకుండా గ్రామంలో నడుస్తుందనేది కాకుండా గ్రామంలో మేజర్ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో ఆ గ్రామంలో ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం, అక్కడ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడం, ఇలాంటి ప్రణాళికలు చేస్తున్నారు. రచ్చబండ కార్యక్రమం లాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు. ఈ యొక్క నేపథ్యంలో అసలు సమస్యలు ఏంటి ఉన్నాయో తెలుసుకొని ఆ సమస్యలకు తగ్గట్టు కన్సల్ట్ మినిస్టర్ తో గానీ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖలు గానీ రాసే ప్రణాళికను కూడా రూపొందిస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వీటన్నిటిపైన కసరత్తు చేయడానికి, పాదయాత్ర విజయవంతం చేయడానికి ప్రజల్లో ఏ విధంగా వెళ్ళాలి, ప్రజలతో ఏ విధంగా మమేకం కావాలి అనే అంశాలను కులంకంశంగా చర్చిస్తున్నారు. అదే విధంగా నిన్న కేంద్రం కూడా క్లారిటీ ఇచ్చింది, బాయిల్ రైస్ ను ఎట్టి పరిస్థితుల్లో కొనబోము, అగ్రిమెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, రా రైస్ ఎంత పంపినా గానీ కొంటాం అని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కానీ ఈ రోజు టిఆర్ఎస్ క్యాబినెట్ సమావేశం కూడా ఉంది. అయితే ఏ రకంగా ఈ టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే ఆలోచన కూడా ఈ యొక్క పదాధికారుల డిస్కషన్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే ఒక పక్క పాదయాత్రను ఏ రకంగా విజయవంతం చేయాలి, ప్రజల్లోకి ఏ రకంగా మమేకమై వెళ్ళిపోవాలి, ఇష్యూ బేస్డ్ మీద ఏ రకంగా వెంట వెంటనే స్పందించాలనే అంశాలను కులంకుశంగా ఈ యొక్క సమావేశంలో చర్చిస్తున్నారు. రాజరెడ్డి, పాదయాత్ర 14వ తారీఖు నుంచి ప్రారంభం కానుంది అని తెలుస్తుంది. మరి 14వ తారీఖు పాదయాత్రకు కేంద్రం నుంచి ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది? అంటే 14వ తేదీ నుంచి ప్రారంభమై 31 రోజుల పాటు జరుగుతుంది. ఈ యొక్క 31 రోజుల పాటు జరిగే పాదయాత్రలో జాతీయ నాయకులు, ఆల్మోస్ట్ కేంద్ర మంత్రులు, అదే విధంగా సభనైతే అమిత్ షా పాల్గొంటారు. అదే విధంగా సభ మధ్య ఈ యొక్క పాదయాత్ర మధ్యలో మాత్రము బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా పాల్గొంటారు. అదే విధంగా మొదటి ప్రారంభం రోజు అస్సాం ముఖ్యమంత్రి వస్తున్నట్టు సమాచారం ఉంది. ఈ యొక్క నేపథ్యంలో పాదయాత్రకు గతంలో మొదటి విడత పాదయాత్రలకు ఏ రకంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రులు, అదే విధంగా కేంద్ర మంత్రులు ఏ రకంగా వచ్చారో సంఘీభావం తెలిపారో పాదయాత్రకి, ఈ ఇప్పుడు కూడా రెండో విడత పాదయాత్ర కూడా కేంద్ర మంత్రులు అదే విధంగా అమిత్ షా ముగింపు పాదయాత్ర రోజు రానున్నారు. మధ్యలో మాత్రము జేపీ నడ్డా రానున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా
పాదయాత్రకు వచ్చి మధ్య మధ్యలో సంగీభావం తెలియజేస్తారు. మొత్తానికి చూసుకున్నట్టయితే జాతీయ నాయకత్వము బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి పాదయాత్రతో పాటు పూర్తి స్థాయిలో జాతీయ నాయకత్వము తెలంగాణ మీద ఫోకస్ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయి దృష్టి కేంద్ర జాతీయ నాయకత్వం కూడా తెలంగాణ మీద పెట్టిందని చెప్పొచ్చు. ఈ యొక్క నేపథ్యంలో పాదయాత్రలో జాతీయ నాయకులు ఆల్మోస్ట్ అందరూ హాజరయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. థ్యాంక్ యూ రాజరెడ్డి.